హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు రాత్రి 10 గంటలకైతే ఒక మంచి వీడియో వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా సో నైట్ 10 గంటలకి మన ఛానల్ని అయితే చెక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకుందాం. ఫస్ట్ టెక్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. సో చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఐఫోన్ ఎస్ఈ 2ని అయితే సో యాపిల్ లాంచ్ చేసింది ఐఫోన్ ఎస్ఈ 2020 వర్షన్గా. సో దీన్ని అయితే వాళ్ళు పిలుస్తున్నారు. సో స్పెసిఫికేషన్ సేమ్ ఏవైతే లీక్స్లో వచ్చాయో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తో ఈ ఐఫోన్ ఎస్ఈ 2020 అయితే లాంచ్ అయింది. ఇండియాలో కూడా లాంచ్ చేశారు, కాకపోతే ఎప్పుడు సేల్కి వస్తుంది అనేది అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ లాక్డౌన్ తర్వాత దీన్ని అయితే వీళ్ళు సేల్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఈ ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే 4.7 ఇంచ్ రెటినా హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. యాపిల్ A13 బయానిక్ చిప్సెట్తో వస్తుంది. సో టచ్ ఐడితో వస్తుంది. సో ఫేస్ ఐడితో అయితే రాదు. సో 64 GB 128 అండ్ 256 మూడు స్టోరేజ్ వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ సింగిల్ 12 MP కెమెరా F1.8 అపర్చర్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ మనకి 7 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మనకి 16:9 రేషియో డిస్ప్లేతోటే వస్తుంది. అంటే పైన కింద మనకి థిక్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో చాలామందికి ఈ రోజుల్లో అదైతే చాలా వరకు అవుట్డేటెడ్. సో బట్ వీళ్ళైతే సేమ్ డిజైన్కి అయితే వెళ్ళారు. మేబీ సో రీసెంట్గా లాంచ్ అయిన కొంచెం హై ప్రైస్లో ఉన్న వాళ్ళ యాపిల్ ఫోన్స్ సేల్స్ని మెయింటైన్ చేయడం కోసం. సో IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. ర్యామ్ని అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాటరీ కెపాసిటీని కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళైతే బాక్స్లో 10 W ఛార్జర్నే సో యాజ్ యూజువల్గా అయితే ఇస్తున్నారు. అండ్ ఇండియన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 64 GB అయితే 42,500తో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు గ్లోబల్గా యూఎస్ఏలో లాంచ్ చేసిన ప్రైస్ చూస్తే అదైతే 30,000 అవుతుంది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో ఆ లెక్కన మనకి ఇండియాలో 35-40 మధ్య వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వీళ్ళైతే 42,500 తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చిన ఇండియన్ ప్రైస్ కి మాత్రం ఈ ఐఫోన్ ఎస్ఈ 2020 కొంచెం ఎక్కువ ప్రైస్ అని అయితే అనుకోవచ్చు. గ్లోబల్ ప్రైసింగ్ మాత్రం సో యాపిల్ కున్న బ్రాండ్ వాల్యూకి ఒక మంచి ప్రైసింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూడా మనకి యాపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ 2020ని లాంచ్ చేసిన తర్వాత సో వీళ్ళు ఐఫోన్ 8 అండ్ 8 ప్లస్ని అయితే డిస్కంటిన్యూ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే యాపిల్ ఇండియన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సో వీటిని అయితే అన్లిస్ట్ చేశారు ఐఫోన్ 8 అండ్ 8 ప్లస్ని. బట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మాత్రం ఐఫోన్ 8 అండ్ 8 ప్లస్ అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి ఈ కామర్స్ సైట్ స్టార్ట్ అయితే మరి సేల్లో ఉంటాయా లేదా అనేది అయితే మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా April 22న మోటో ఎడ్జ్ సిరీస్లో రెండు ఫోన్స్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మోటో ఎడ్జ్ ప్లస్ అండ్ మోటరోలా ఎడ్జ్. సో మోటరోలా ఎడ్జ్కి సంబంధించి ఏదైతే లోవర్ వేరియంట్ ఉంటుందో దానికి సంబంధించి అయితే ఒక లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయింది. లైవ్ ఇమేజ్లో మీరు అయితే చూడొచ్చు వర్టికల్ కెమెరా సెటప్ ఉంది, మోటరోలా లోగో ఉంది. సో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. సో డెఫినెట్గా అమోలెడ్ డిస్ప్లేతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తున్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆల్రెడీ వీటికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. సో మోటో ఎడ్జ్ ప్లస్ 6.67 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 25 MP కెమెరా వస్తుంది. స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో సో బేస్ వేరియంట్ 6 GB ర్యామ్తో ఈ ఎడ్జ్ అయితే రావచ్చు. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో USB టైప్ సి పోర్ట్తో NFC వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లో మెయిన్ సెన్సార్ 64 MP 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే రోజు మనకి మోటరోలా ఎడ్జ్ ప్లస్ కూడా రాబోతుంది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 5G. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఈ ఫోన్స్కి సంబంధించి మనకి ముందు ముందు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే నోవా 7 సిరీస్ని April 23న తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ అయితే సో లీక్ అయింది. సో వీళ్ళైతే కాస్త అటు ఇటుగా ఆ డిజైన్ని మార్చి హువావే హానర్ ఫోన్స్లో సో రెగ్యులర్గా ఫోన్స్ని అయితే తీసుకొస్తున్నారు. హువావే P40 సిరీస్కి సంబంధించిన సో కొన్ని స్పెక్స్ని మార్చి మనం హానర్ 30 సిరీస్ ఫోన్స్ని చూసాం. ఇప్పుడు హువావే నోవా 7 సిరీస్ కూడా వస్తుంది. సో హువావే నోవా సిరీస్లో వీళ్ళు 3 ఫోన్స్ని తీసుకొస్తారు. హువావే నోవా ఎస్ఈ, హువావే నోవా 7, హువావే నోవా 7 ప్రో. సో ఒకటైతే మనకి కిరిన్ 820 5G ప్రాసెసర్తో వస్తుంది. ఒకటి కిరిన్ 980 5G ప్రాసెసర్తో, మరొకటి కిరిన్ 990 5G ప్రాసెసర్తో ఉండే అవకాశాలు ఉన్నాయి. డిజైన్ కూడా మనకి ఏదైతే హువావే P40 సిరీస్, హానర్ 30 సిరీస్లో చూసామో సేమ్ అవే డిజైన్తో ఈ నోవా సిరీస్ ఫోన్స్ కూడా ఉంటాయి. సో April 23న మనకి ఆ చిన్న చిన్న చేంజెస్ ఏదైతే స్పెక్స్లో ఉంటాయో అవి అయితే తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి DJI నుంచి, DJI మనకి తెలుసు గింబల్స్ అండ్ డ్రోన్స్కి ఫేమస్. సో వీళ్ళైతే కొత్త డ్రోన్ని తీసుకురాబోతున్నారు. 2018లో వీళ్ళు లాంచ్ చేసిన DJI మ్యావిక్ ఎయిర్కి సక్సెసర్గా DJI మ్యావిక్ ఎయిర్ 2ని అయితే April 27న లాంచ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ మొన్న FCC సర్టిఫికేషన్లో అయితే ఈ DJI మ్యావిక్ ఎయిర్ 2 అయితే కనిపించింది. సో వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు April 27న ఈ మ్యావిక్ ఎయిర్ 2 డ్రోన్ని తీసుకురాబోతున్నట్లు. లీక్స్ ప్రకారం మ్యావిక్ ఎయిర్ 2 మ్యావిక్ ఎయిర్ కంటే సో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్తో రాను
రానుంది. 3500 mAh బ్యాటరీ, సో మ్యావిక్ ఎయిర్ 2 లో ఉండే అవకాశం ఉంది. మ్యావిక్ ఎయిర్ లో మనకి 2375 mAh బ్యాటరీ అయితే వచ్చింది. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ మనకి April 20 తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి ఒక మిడ్ రేంజ్ 5G ఫోన్ వస్తున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్స్ లో మనమైతే లిస్టింగ్ చూసాం. లేటెస్ట్ గా రియల్మీ మిడ్ రేంజ్ 5G ఫోన్ 3C సర్టిఫికేషన్ వెబ్సైట్ లో కనిపించింది. RMX2052 మోడల్ నెంబర్ తో, సో రియల్మీ X50 యూత్ ఎడిషన్ పేరుతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది ఈ మిడ్ రేంజ్ 5G ఫోన్ అని లీక్ స్టార్ ముకుల్ శర్మ అయితే తెలిపాడు. ఈ ఫోన్ కు సంబంధించి స్పెక్స్ అయితే తెలియవు, బట్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. సో చూడాలి ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుందో. సో మిడ్ రేంజ్ 5G ఫోన్ అంటే 25-30,000 మధ్య అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తో. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ అయితే ఈ రోజు టీచ్ చేసింది. సో చైనా వివో అకౌంట్ లో, సో వాళ్ళు టీచ్ చేసిన బాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏదైతే వన్ ప్లస్ 8 సిరీస్ ఉందో, సో వాటిని అయితే పోలిలేదు. సో ఒక కొత్త ఫోన్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వన్ ప్లస్ జెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా లీక్స్ అయితే వస్తున్నాయి. మరి వన్ ప్లస్ జెడా లేదా వల్ల వన్ ప్లస్ కాన్సెప్ట్ ఫోనా ఏంటి అనేది అయితే మనకి రేపటి వరకు తెలిసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా 8 సిరకోకు అయితే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఎవరైనా నోకియా 8 సిరకో యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి షామీ రేపైతే ఇండియాలో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతుంది. సో షామీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ 2019 లాస్ట్ ఇయర్ చైనాలో లాంచ్ చేశారు. సో దాన్నే రేపు వీళ్ళు ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. సో లాక్డౌన్ వల్ల చాలామంది ఇళ్ళకే పరిమితం అయ్యారు. సో అలాంటి వాళ్ళకి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నట్లుగా వాళ్ళైతే ఒక ట్వీట్ చేశాడు. సో రేపైతే మనం ఈ ప్రోడక్ట్ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ షామీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ని అయితే వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ దీన్ని ఇమీడియట్గా వీళ్ళైతే సేల్కు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే లాక్డౌన్ ఇంకా నడుస్తుంది. ఈ కామర్స్ సైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం April 21 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైతే సో వైరస్ స్ప్రెడ్ ఎక్కువ లేని ఏరియాస్లో సో సేల్కి అయితే మనం April 21 తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ 30 ప్రో ప్లస్ని వీళ్ళు నిన్ననే చైనాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి DXO మార్క్స్ కోర్ని అయితే DXO రిలీజ్ చేసింది. లేటెస్ట్గా DXO మార్క్స్ కోర్ ప్రకారం హానర్ 30 ప్రో ప్లస్ 125 స్కోర్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫొటోస్ డిపార్ట్మెంట్లో 136ని, వీడియో డిపార్ట్మెంట్లో 104ని అయితే స్కోర్ చేసింది మొత్తం మీద. సో హువావే హానర్ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ అయితే DXO మార్క్స్ కోర్లో ఆక్యుపై చేశారు. మనకి థర్డ్ ప్లేస్లో ఒప్పో ఫైండ్ X2 ప్రో అండ్ MI 10 ప్రో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు నైట్ 10 o'clock ఒక మంచి వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం.